మరోసారి ఇంద్రకీలాద్రి వద్ద కొండ చర్యలకు విరిగిపడడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. కానీ కొండ చర్యల కింద కొంతమంది ఉన్నట్లు గుర్తించారు అధికారులు. వారిని తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా జరుగుతున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి త్రుటిలో అయితే ప్రమాదం తప్పిందనుకోవచ్చు. మరి కొండ చర్యల కింద కొంతమంది ఉన్నట్లయితే చెప్తున్నారు. ఇంద్రకీలాద్రి వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇంద్రకీలాద్రి వద్ద కొన్ని రోజుల క్రితం ఇలానే కొండ చర్యలు విరిగిపడడంతో భక్తులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇప్పుడు కూడా కొండ చర్యలు విరిగిపడ్డాయి. కానీ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు. బండారాల కింద పలువురు ఉన్నట్లయితే అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా కొండ చర్యలు అయితే విరిగిపడుతున్నాయి. అధికారులు సరిగా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ఇంద్రకీలాద్రి వద్ద కొండ చర్యలకు విరిగిపడ్డాయి. త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని అనుకోవచ్చు. కానీ బండరాళ్ల కింద కొంతమంది ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దేవస్థానం బోర్డు అసలు సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా కొండ చర్యలు విరిగిపడుతున్నా కనీసం సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, ఇంద్రకీలాద్రి వద్ద కొండ చర్యలు ఇది రెండోసారో మూడోసారో విరిగిపడ్డట్టు తెలుస్తుంది. కానీ అధికారులు ఇంకా చర్య తీసుకోవడలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు అధికారులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? మొత్తానికైతే విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, కొండ చర్యలు ఈ రకంగా విరిగిపడడంతో భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? భవాని రోజు చూసుకున్నట్టయితే మూలానక్షత్రం రోజు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు జనం అయితే పెద్ద ఎత్తున రాకపోవాల్సిన తరుణంలో ఒక్కసారిగా కొండ చర్యలు పడడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రి సంబంధించి ప్రధానంగా అక్కడ కొండ చర్యలు అంతకుముందు దసరాకు ముందు కూడా ఒకసారి కొండ చర్యలు పడిన నేపథ్యంలో అప్పుడు కూడా సరైన జాగ్రత్తలు తీసుకోలేదని అయితే మాత్రం భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడైతే మాత్రం ఆ కొండ చర్యల కింద కొంతమంది శానిటైజేషన్ చేసే సిబ్బందికి ఒక ముగ్గురికి అయితే గాయాలైనట్టుగా తెలుస్తుంది. అంతేకాక సుధిలో కింద ఇంకా పోలీసులు ఉన్నారనే అనుమానం అయితే మాత్రం కొంత అక్కడ అనుమానంగా ఉన్న నేపథ్యంలో అక్కడ వెతుకులాట చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో సీఎం జగన్ పట్టువస్త్ర సమర్పించే సమయంలో ఈ ఘటన జరగడం కూడా ప్రస్తుతం ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారింది. నేపథ్యంలో అక్కడ అప్రమత్తమైన దేవస్థాన సిబ్బంది పోలీసు సహాయ చర్యలు చేపట్టారు. కొండ చర్యలు విరిగిపడకుండా ఇప్పటికే వలలో నెట్లు కూడా ఏర్పాటు చేసిన అయినప్పుడు కూడా కొండ చర్యలు పడడం కూడా ఇప్పుడు వివాదానికి దారితీసిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యం మరికొద్దిసేపట్లో సీఎం జగన్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు వస్తున్న తరుణంలో ఇప్పటికే భద్రతా సిబ్బంది కూడా అక్కడ చేరుకోవడం, ఇందులో భాగంగా అక్కడ కొండ చర్యలు పడడం కూడా ఇప్పుడు దానికి సంబంధించి వెంటనే అక్కడ చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే శిథిలాల కింద ఇంకెవరైనా ఉన్నారు అనే అంశం మీద కూడా ఆయన విచారం చేస్తున్నారని చెప్పుకోవాలి భవాని. రైట్, థ్యాంక్ యూ వెంకట్.